बीआरएस नायक कोड़ेश्वर गारु आंध्र प्रदेश आर्थिक व्यवस्था मीद प्रतिपक्षालु चेस्तुन्न आरोपणलु कनीसं जीताल कूडा चेल्लिंचलेनि परिस्थितुल्लो उन्नामनि चेप्तुन्नारु चेप्पडं कादु उद्योगुलु कूडा रोड्डेक्कि चला वाळ्ळ अभ्यंतरं व्यक्तं चेस्तुन्नारु कदा मेमु नेलंता पनि चेस्तुन्नां నెల పూర్తయిపోయినా కూడా ఒకటో తారీఖు కాదు కనీసం ఫస్ట్ వీక్ లో కూడా జీతాలు పడలేని పరిస్థితి అని చెప్పి దీనికేమో వైసీపీ నాయకులు రకరకాల కారణాలు చెప్తున్నారు ఆర్థిక పరిస్థితి బాలేదు వాళ్ళు అర్థం చేసుకోవాలి అని చెప్పి సో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన అపురత్న అవార్డు ఒకటి దీని మీద మీ స్పందన ఏంటి బీఆర్ఎస్ తరపున కోడిశ్వర గారు మ్యూట్ తీసి మాట్లాడండి కోడిశ్వర గారు అలాగే ఆంజనేయ రెడ్డి గారికి రఫీ గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి దాసరి చెన్న గారికి కూడా నమస్కారం. yes ఈ రోజు మనం చాలా అర్థవంతమైన కొనసాగుతూ ఉంది. దీనికి కారణం గౌరవ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక ట్వీట్ చేశారు. దీని మీద జగన్ మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అంటే మొదటగా ఆ ట్వీట్ విన్నప్పుడు జనాలు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. శుభాకాంక్షలు మరి మొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మోడీ గారికి కలిసినట్టుగా జగన్ గారికి కూడా పవన్ కళ్యాణ్ గారు కలుస్తున్నారా ఏమిటి అనేటువంటి ఆలోచన కలిగి తర్వాత వెళ్తే సటైరికల్ గా అనేటువంటి పదాన్ని వాడటం జరిగింది. ఎస్ రాజకీయాల్లోకి వచ్చే ప్రతి నాయకుడు కూడా ప్రజాసేవ కోసమే వస్తాడు, ప్రజల కోసమే పట్టించుకుంటాడు. సంతోషం. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఉండేది ప్రజెంట్ తెలంగాణలో హైదరాబాద్ లో అయినప్పటికీ కూడా మరి ఆంధ్ర రాష్ట్రం నుంచి పరిపాలిస్తా అని చెప్తున్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం గురించి ఆయన పట్టించుకుంటున్నారు కాబట్టి మరి ఆయన క్వశ్చన్ వేశారు అనుకుంటే కనుక ఆయన ఏ క్వశ్చన్ వేశారు అప్పురత్న అన్నారు. అప్పురత్న అంటే ఏంటండి? అప్పులు చేయటంలో బాగా దిట్టాన నంబర్ వన్ అని ఆయన ఉద్దేశం. రైట్, అప్పులు ఎవరి కోసం చేస్తున్నారు? ఆయన సొంతం కోసం, ఆయన ఉద్యోగం కోసం, బిజినెస్ కోసం చేస్తున్నారా? లేదు కదా, రాష్ట్ర ప్రభుత్వం కోసం చేస్తున్నారు. అందుకనే బీఆర్ఎస్ పార్టీ చెప్పేట్టిన ఒకటే విధానం, ఆంధ్ర రాష్ట్రంలో అతి అధికార పక్షంలో కానీ ఇటు ప్రతిపక్షంలో కానీ నాయకత్వ లోపం ఉంది. నాయకత్వ లోపం ఎందుకుందంటే నాయకుడు ఏం చేయాలి? ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే ప్రశ్నించాలి, మంచి చేస్తే తప్పనిసరిగా అప్రిషియేట్ చేయాలి. కానీ సరే అధికార పార్టీని పక్కన పెట్టినా కూడా ప్రతిపక్షం కూడా తన యొక్క పాత్ర తాను సక్రమంగా నిర్వహించడంలో విఫలమవుతుంది. ఎందుకంటే ఏ కార్యక్రమం అయితే మీకు నచ్చలేదు ఆ కార్యక్రమాన్ని తప్పనిసరిగా చెప్పండి. ఒక పక్కన మా మీద సెటైర్లు వేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా జగన్ ప్రభుత్వం అంటున్నారు. వాస్తవంగా ఇది ప్రజలందరూ కలిసి 151 మంది ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు. ఈ 151 మంది ఎమ్మెల్యేలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చేశారు. అంటే ఇది ప్రజాప్రభుత్వం, జనప్రభుత్వం. ప్రజలు నడవాలంటే రాష్ట్రానికి ఆర్థిక వనరులు కావాలి. 2014-19 మీరు తీసుకున్నట్టయితే అప్పుడు ఆర్థిక పరిస్థితి వేరు. వాటి కరోనా అనేది 1, 2, 3 వేవులు వచ్చి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిన పరిస్థితి. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వము ఏ రకంగా ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి, ఏ రకంగా అభివృద్ధిలో ముందుకెళ్ళాలి, ఏ రకంగా మరి ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వాలి అనే విషయాల మీద చర్చించుకుంటూ తప్పనిసరిగా తన పలుకుబడిని ఉపయోగించుకుంటూ అప్పులు చేస్తుంది. ఒక పక్క తెలంగాణ రాష్ట్రం మాకు అప్పులు చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినప్పటికీ కూడా అక్కడ వచ్చే పరిస్థితి లేదు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు పుడుతున్నాయంటే తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కోఆర్డినేషన్ అర్థం చేసుకోవచ్చు. ఈ రకంగా సెటైరికల్ గా కాకుండా ఒక క్రమ పద్ధతిలో ఒక మీడియా సమావేశంగా మరి మొన్న తెలంగాణలో మనకి బడ్జెట్ ప్రవేశపెట్టారండి. ఒక్కసారైనా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ బడ్జెట్ గురించి కనీసం స్పందించలేదు. అంటే అది బడ్జెట్ బాగుందా బాగాలేదా? నిత్యం మీరు ఉండేది తెలంగాణలో, తెలంగాణలో ఉద్యోగం చేసుకుంటున్నారు, తెలంగాణలో సినిమాలు తీసుకుంటున్నారు. కానీ తెలంగాణ ప్రజల గురించి ఏం మాట్లాడలేదు. ఈరోజు ఆంధ్రాలో ఈ మాట్లాడండి, ఫ్రీజ్ అవుతుంది, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి ఒకటి చదువుకున్నాం అండి,
సార్ పవన్ కళ్యాణ్ గారు మీకు నిజంగా ఆంధ్ర రాష్ట్ర మీద గనుక పూర్తిగా ప్రేమ ఉంది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలి అంటే మీరు ముందు ఆంధ్ర రాష్ట్ర గురించి చదవండి ఫస్ట్ రాష్ట్రానికి కావాల్సిన వనరులు ఏమున్నాయి మరి రాష్ట్రం వచ్చే ఆదాయం ఎంత వ్యయం ఎంత మరి అప్పు చేయకపోతే ఎక్కడి నుంచి వస్తాయి అనే విషయాలు తెలుసుకోండి కనీసం వారానికి ఒకసారి నెలకోసారి కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు నుంచి అయినా ఫుల్ టైం ఆంధ్రప్రదేశ్ లో ఉండి ఇక్కడ తిరిగి ప్రజల్ని కలుసుకొని వారి యొక్క అవసరాలు తెలుసుకొని ఎలా ప్రభుత్వం నడుస్తుందో మీరు కాస్త ఎక్స్పీరియన్స్ చేసుకుంటే మీరు అన్నారు కదా రేపు కాబోయే ముఖ్యమంత్రి నేనని అప్పుడు కూడా మీకు అర్థమవుతుంది ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు తేకుండా పరిపాలించడం సాధ్యం కదా అనే విషయాన్ని కాబట్టి గౌరవ పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే సెటారికల్ కాకుండా క్రమ పద్ధతిలో మరి ఒక హుందాతరంతో కూర్చొని ముఖ్యమంత్రి గారికి సలహాలు ఇవ్వడంలో తప్పు లేదనేది మా భావన. దాసరి గారు అప్పు రత్న అనే అవార్డు ఇవ్వడం వెనుక ఉన్న కుట్ర